విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. 16th మే నుంచి 31st మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నా ఇప్పుడు మనము క్లుప్తంగా తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం. మేషరాశి లోపల ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు ఉండబోతున్నాడు, 19th మే వరకు ఉండబోతుంది. దాని తర్వాత వృషభ రాశి లోపల వెళ్ళబోతున్నాడు శుక్రుడు. అదే రకంగా మేషరాశి లోపల బుధుడు కూడంగానే ఉండబోతున్నాడు. వృషభ రాశి లోపల రవి ఉండబోతున్నాడు, దేవుగురు బృహస్పతి కూడా ఉండబోతున్నాడు. అలాగే మీన రాశిలో కనుక చూసుకున్నట్లయితే రాహు అలాగే కుజుడు అయితే ఉండబోతున్నాడు. ఇక కుంభరాశిలో కనుక చూసుకున్నట్లయితే శనిదేవుడు ఉండబోతున్నాడు. కన్యారాశి లోపల యథాస్థితిగా కేతు అయితే ఉండబోతున్నాడు. ఈ గ్రహస్థితుల ఆధారంగా మీకోసం ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం అయితే జరిగింది. మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇంకా సూక్ష్మంగా స్పష్టంగా కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీ జాతకంలో దశ అంతర్దశ ఏదైతే నడుస్తుందో దాని అనుసారంగా గోచరంలో గ్రహస్థితులు ఏ స్థితిగా ఏ ఆధారంగా ఉన్నాయి అది కనుక మీరు తెలుసుకున్నట్లయితే పాజిటివ్ రిజల్ట్స్ దక్కే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే మన ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే మీ రాశి కోసం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. పరిహారాలు కూడా నేను గతంలో ఏవైతే చెప్పానో సంవత్సరిక పరిహారాలు ఏవైతే మీకోసం చెప్పానో అవే నిరంతరంగా చేస్తుండండి, బాగా ఉంటారు. ఇప్పుడు ఈ రాశి ఫలాలు మీకోసం ఎలా ఉండబోతున్నాయి చూసుకుందాం. కన్యారాశి, కన్యారాశి వారు కనుక చూసుకున్నట్లయితే చాలా రోజుల తర్వాత కన్యారాశి వారు కొన్ని మంచి రోజులు చూడబోతున్నారు. ఇక్కడ చాలా రోజుల తర్వాత ఎందుకంటే దాదాపు కన్యారాశి వారు కనుక గమనించినట్లయితే 1.5 ఇయర్స్ అనుకుంటాను నేను, కాస్త వాళ్ళ గ్రాఫ్ పైకి వెళ్ళింది కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది కిందికి వచ్చింది. కానీ రాబోయే రోజుల్లో వీళ్ళ గ్రాఫ్ కిందికి వచ్చే అవకాశం ఎక్కువ లేదు, గ్రాఫ్ మెల్లమెల్లగా పైకి అయితే ఎదుగుతుంటుంది. గ్రాఫ్ మెల్లమెల్లగా పైకి ఎదుగుతుంటుంది కన్యారాశి వారికి రాబోయే రోజుల్లో. టైం ఆ రకంగా ఆ విధంగా అయితే ఉండబోతుంది. ఇక్కడ కన్యారాశి వారు ఇత పూర్వం ఏదైనా ఆలోచించి నిర్ణయాలు ఏవైనా ఉన్నట్లయితే అది జీవితం లోపల దాన్ని ఆచరణ లోపల తేవాలని అనుకున్నట్లయితే అది మీరు తప్పకుండా తేవచ్చు, కానీ ఈ కన్యారాశి వారికి ఈ 15 రోజుల లోపల 3 పాయింట్లు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. ఈ 3 పాయింట్లు కనుక మీరు చాలా జాగ్రత్తగా వహించినట్లయితే, చాలా జాగ్రత్తగా తెలుసుకున్నట్లయితే మీకు ఈ 15 రోజులు సంతోషంగా ఉండే అవకాశం చాలా ప్రబలంగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు మీ కుటుంబం లోపల మీకన్నా పెద్దవాళ్ళు, మీ నాన్నగారు కావచ్చు, మీ తాతయ్య గారు కావచ్చు, వయసులో ఉన్న వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం వల్ల కాస్త ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం వల్ల కాస్త మీరు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. 2వ పాయింట్ ఏంటంటే ఆర్థిక క్షేత్రాల లోపల మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో అటు నుంచి డబ్బు తిరిగి రాలేకపోవడం వల్ల కాస్త మానసికంగా ఒత్తిడి అయితే అవుతుంటుంది. 3వ పాయింట్ ఏంటంటే ఇది ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది, సమయాన్ని అస్సలు వాయిదా వేయకండి. ఈ రోజు చేయాల్సిన పని ఉన్నట్లయితే అది ఈ రోజే చేయండి, రేపటి కోసం వాయిదా కనుక చేసినట్లయితే ఆ పని అస్సలు జరగదు. ఈ 3 పాయింట్లు మీరు చాలా చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఈ 3 పాయింట్ తోటి ఈ 15 రోజులు మీకోసం అయితే ఉండబోతున్నాయి. ఆర్థిక క్షేత్రంలో కన్యారాశి వారు కనుక చూసుకున్నైతే ఈ 15 రోజులు బాగా ఉండబోతుంది. ఆర్థిక క్షేత్రాల లోపల కాస్త ఖర్చు ఉన్నా కూడా రిజల్ట్స్ మీ పక్కనే ఉండబోతున్నాయి. దాని గురించి దిగులు పడే అంత అవసరం అయితే లేదు. కొత్త కొత్త వ్యక్తులతో పరిచయం ఎక్కువ కలగడం వల్ల కాస్త బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధ తగ్గుద్ది, ఒక హోప్స్ పెరుగుతాయి. అరే ఈ వ్యక్తి మనకి హెల్ప్ చేసే అవకాశం ఎక్కువ ఉంది, ఈ వ్యక్తితో మనం ఏదైనా చేసే అవకాశం చాలా ప్రబలంగా ఉందని మీకు రాబోయే రోజుల్లో అర్థమవుతుంది. సెకండ్ కేటగిరీ కనుక చూసుకుంటే హెల్త్ పరంగా కన్యారాశి వారికి మరి అంత ప్రాబ్లం అయితే ఉండదు. కానీ మీ జాతకంలో బై బర్త్ జాతకంలో వైరల్స్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే, సన్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే, అదే రకంగా శనికి సంబంధించిన ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఈ 15 రోజుల్లో కాస్త మీకు చిన్న చిన్న అంటే కనిపించదు
కానీ దాని ఎఫెక్ట్ మీరు పొందుతారు. మీరేం చేస్తున్నా కొన్ని కొన్నిసార్లు మీకు కూడా అర్థం అవ్వదు. అలాంటి స్థితి లోపల కాస్త అంటే హెడ్డేక్ అన్నా మనము దాని ఒక మానసికంగా కొన్ని ఒత్తిడి అనవచ్చు. మనం మానసికంగా కొన్ని వ్యక్తులకు కొన్ని బాధలకు అవుతుంటాయి. అలాంటి బాధ ఈ కన్యా రాశి వారికి అయితే ఉండబోతుంది రాబోయే రోజుల్లో. మీరు దీని పట్ల కాస్త మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, మీ పట్ల మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే అది కూడా ఎక్కువ పెద్దగా అయితే బాధ అయితే ఉండదు. ఇంకో పాయింట్ ఏంటంటే దాంపత్య జీవితం ఇక్కడ కన్యారాశి వారు కనుక చూసుకున్నట్లయితే పర్వాలేదు, బాగానే ఉండబోతుంది. కానీ ఏంటంటే మీ ఆవిడ కావచ్చు, మీ ఆయన కావచ్చు, వాళ్ళు మాట్లాడే మాట తీరిక మారడం వల్ల మీకు వాళ్ళపైన అనుమానం వస్తుంది. వాళ్ళు మాట్లాడే మాట తీరిక మారడం వల్ల మీకు వాళ్ళపైన అనుమానం వస్తుంది. ఈ అనుమానం రావడం వల్ల చిన్న చిన్న పాయింట్స్ ఇంట్లో చిన్న చిన్న అంటే సప్పులు అవుతుంటాయి. అది కనుక వదిలేసినట్లయితే పర్వాలేదు, బాగానే ఉండబోతుంటుంది. డైవర్స్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇష్యూ అయితే కన్యారాశి వారికి రాబోయే రోజులు రావు. కానీ మీరు వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి, మీరు మీ మాట పట్ల నియంత్రణ పెట్టుకోండి. ఎందుకు అలా చెప్తున్నారు అంటే ఇక్కడ మేషరాశిలో చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా బుధుడు ఉండబోతున్నాడు. అష్టమ స్థానంలో బుధుడు ఉండడం వల్ల ఇది వానికి సంబంధించిన కాంటే వాని నుంచి సప్తమ స్థానం కాబట్టి ఆలోచించకుండా మాట్లాడిన మాటకి దీని ప్రభావం చాలా క్రిటికల్గా అయితే ఉండి తీరుద్ది అని. బుధుడు ఏదైతే ఉన్నాడో పాపకర్తరి యోగంలో ఉన్నాడు. ఒక పక్కన రవి, ఇంకో పక్కన రాహు ఉండడం వల్ల ఇది పాపకర్తరి యోగం కాబట్టి ఏంటంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, ఆలోచించి మాట్లాడండి. ఇంకో పాయింట్ కనుక చూసుకున్నది ఇక్కడ కన్యా రాశి వారికి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఉద్యోగస్తులు ఉన్నారో, అదే రకంగా ప్రొఫెషనల్స్ ఉన్నారో, వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో కొన్ని అవకాశాలు కనబడబోతున్నాయి. మెల్లమెల్లగా మెల్లమెల్లగా కాస్త వాళ్ళ బిజినెస్ కావచ్చు, వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాళ్ళు చేయాల్సిన పనులు కావచ్చు, మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అయితే తప్పకుండా రాబోయే రోజులు అయి తీరుతాయి. కుటుంబ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆడవాళ్ళకి మరి పుట్టింటి నుంచి కాస్త ఇతరుల ఆరోగ్యం కాస్త క్షీణించడం వల్ల దాని బాధ మీకు కలుగుద్ది. కానీ సొంత మీ కుటుంబంలో కనుక చూసుకున్నట్లయితే మీ ఆయన కావచ్చు, మీ ఆవిడ కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం వల్ల కాస్త కించిత్ ప్రాబ్లం అయితే వచ్చుద్ది. అది కనుక వదిలేసినట్లయితే కుటుంబ పరంగా కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు మీరు ఎలా కావచ్చు మీరు తీర్చుకోగలుగుతారు. గురువు పైన అపారమైన విశ్వాసం పెట్టుకోండి. భాగ్యస్థానంలో ఉన్న గురువు, తోడుగా ఉన్న రవి మిమ్మల్ని అన్ని సమస్యల నుంచి బయట తేయడానికి చాలా అనుకూల సమయం ఉంది. ఏదైనా సమస్య, ఏదైనా బాధ ఉన్నట్లయితే పంచుకోండి. మీ బాధ సమస్య పంచుకుంటేనే ఆ బాధ సమస్యకి సొల్యూషన్ దక్కుద్ది. ఈ టైం కేవలం బాధలు అనుభవించడం కాదు, ఈ టైం ఏదైతే ఉందో సొల్యూషన్ని వెతకడానికి ఉంది. కాబట్టి సొల్యూషన్ వెతకండి. ఒకవేళ సొల్యూషన్ మీ దగ్గర ఉన్నట్లయితే ఆ సొల్యూషన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఆచరణలో తీయండి, ప్రాబ్లం ఎక్కువ అయితే ఉండదు. కన్యారాశి వారికి ఒక మాటలో చెప్పాలంటే ఈ 15 రోజులు ఏవైతే ఉన్నాయో కాస్త ఆక్సిజన్ ఐసీయూ నుంచి బయట వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడో ఆ రకంగా రాబోయే రోజుల్లో కన్యారాశి వారు అయితే ఉండబోతున్నారు. మెల్లమెల్లగా గ్రోత్ తప్పకుండా ఉండి తీరుద్ది. మీరు చేయాల్సిన పనులు ఏవైనా కావచ్చు, చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, ఇలాంటిదని అవ్వచ్చు, ప్రతి ఒక్కరిది సలహా తీసుకోండి. సలహా తీసుకొని ముందుకెళ్ళండి, బాగుంటారు. ఇక పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే ఇతపూర్వం మీరు ఏవైతే చేశారో, నేను ఏవైతే ఇయర్లీ ప్రొడిక్షన్ లోపల రెమెడీ చెప్పానో అయ్యే చేయండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.